ప్రేక్షకులకి మీ రామచంద్ర మూర్తి నమస్కారాలు. ఈ నవంబర్ లో మనకి ఆల్రెడీ దీపావళి మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఈ దీపావళి నాడు అందరు కూడా ఈ యొక్క గోల్డ్ అనేది కొనటం కానీ ధన్తెరస్ అనేది పెట్టుకోవటం కానీ ఆర్నమెంట్స్ కొనటం అనేది జరుగుతుంది జనరల్గా. సో ఇప్పుడు లాస్ట్ మంత్ చూసుకుంటే గోల్డ్ 57,000 దాకా వచ్చిన గోల్డ్ ఇవాళ ఒక్కసారిగా 62,000 వచ్చింది. దాదాపు 62,000 దగ్గర మూవ్మెంట్ నడుస్తుంది. సో ఈ వార్ నెక్స్ట్ 1 వీక్ గోల్డ్ ఏ రకంగా ఉంటుంది, అయితే ఈ యొక్క వార్ ఎఫెక్ట్ వల్ల గోల్డ్ ఇంపాక్ట్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా ఇప్పుడు ఒకసారి మీకు ఒకసారి ఈ రివ్యూ చూపిస్తున్నాను. అక్టోబర్ 29వ తేదీన గోల్డ్ వచ్చి 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 62,630 ఉంది. ఇదే లాస్ట్ మంత్ వచ్చేపాటికి ఇది 58,000 దగ్గర ఉండి ట్రేడ్ అయ్యేది. దాదాపు 4,000 రూపాయలు పెరిగింది. ఒక 10 గ్రామ్స్కి 4,000 రూపీస్ పెరిగింది. ఇది కేవలం ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల, పాలస్తీన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల జరిగిన మేజర్గా వచ్చిన చేంజ్ అనమాట. ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా అందరూ ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్స్ వేరేవన్నీ కూడా పుల్ బ్యాక్ చేసేసుకొని ఈ యొక్క గోల్డ్ ఇన్వెస్ట్ చేయటం మొదలు పెడతారు. ఎందుకంటే ఇది గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కాబట్టి ఆ సెక్యూర్డ్ అసెట్ కింద తీసుకొని, అసెట్ క్లాసెస్లో సెక్యూర్డ్ అసెట్ కింద తీసుకొని ఈ యొక్క గోల్డ్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తారు. కాబట్టి ఇది జరుగుతుంది ఏంటంటే మనకి పండగల సీజన్ టైంలోనే ఈ గోల్డ్ పెరగడం అనేది ఒక రకంగా బ్యాడ్. అదే ఇప్పుడు న్యూస్ ఏంటంటే కొంచెం పాలస్తీన్ ఇజ్రాయెల్ వార్ కొంచెం పాజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనేది ఇప్పుడే న్యూస్ జరుగుతుంది. ఎందుకంటే యుఎస్ బాగా స్ట్రెస్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ని. ఎందుకంటే బాగా లాస్ట్ 15 డేస్ నుంచి కూడా విపరీతమైన ర్యాకెట్లు అవన్నీ వేశారు. పాలస్తీన్ మొత్తం గజగజలాడిపోతుంది కాబట్టి కొంచెం రిలీఫ్ ఇవ్వు, అక్కడ ఉన్న శరణార్థులందరినీ కూడా కాపాడాలని, దాంతో కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్స్కి వీళ్ళు తలొగ్గి ఇచ్చే అవకాశాలు ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ దీపావళి కూడా ఇదే వీక్లో జరుగుతుంది కాబట్టి ఈ గోల్డ్ రేట్లు కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిందంటే ఈ యొక్క గోల్డ్ రేట్లు తగ్గుతాయి, అవన్నీ కూడా ఆ మనీ అంతా కూడా డైవర్ట్ అయ్యి ఈ యొక్క ఈక్విటీ మార్కెట్స్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే డెవలపింగ్ కంట్రీస్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్ద ఎత్తున గోల్డ్ ఈ యొక్క అన్వైండింగ్ జరుగుతుంది. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అన్వైండింగ్ జరిగి దీనిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే గోల్డ్ మనకి తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఇండియాలో ఎంతవరకు తగ్గచ్చు ఏంటి అంటే మినిమం వచ్చి ఇప్పుడు 6 ఇవాళ కూడా తగ్గింది. ఈ న్యూస్ ఎఫెక్ట్ వల్ల 170 రూపాయలు ఈ వీడియో చెప్పే టైంలో 61,470 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా కొంచెం తగ్గి 60,000 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎప్పుడైతే న్యూస్ కనుక పాజిటివ్గా స్ప్రెడ్ అయిందో, ఇది యుద్ధం కనుక కొంచెం ఆగితే స్టెబిలైజ్ అయితే దీపావళి అందరికీ కూడా మంచి గుడ్ న్యూస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ దీపావళి సందర్భంగా ఈ ధన్తెరస్ సందర్భంగా ఈ గోల్డ్ కొంచెం ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. తర్వాత ఒకసారి మీకు ఈ లాస్ట్ గడిచిన 10 రోజుల నుంచి గోల్డ్ ఎలా ఉంది ఏంటనేది రేట్లు చూసుకుంటే తగ్గుతూ ఇప్పుడు అక్టోబర్ 29 నాడు 62,630 ఉంది. అలాగే అక్టోబర్ 30 తారీఖు నాడు 62,400 దాకా వచ్చింది. అలాగే అక్టోబర్ 31 61,850 దాకా వచ్చింది. అలాగే నవంబర్ 1వ తారీఖును తీసుకుంటే 61,530 ఉంది. నవంబర్ 2వ తారీఖు 61,640. నవంబర్ 3 తీసుకుంటే 61,750. నవంబర్ 4 తీసుకుంటే 61,640 ఉంది. అలాగే నవంబర్ 5 తీసుకుంటే 61,640. నవంబర్ 6వ తారీఖు తీసుకుంటే 61,470. అంటే కన్సిస్టెంట్గా లాస్ట్ 10 డేస్లో 1000 పాయింట్లు 1000 రూపాయలు తగ్గింది గోల్డ్ రేటు. సో అంటే ఇది ఇంకా కంటిన్యూ అయ్యి 60,000 దాకా వచ్చే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా కనపడుతున్నాయి. సో ఆ టైంలో ఆ రేట్ వస్తే కనుక అందరికీ ఒక అంతేగాని ఒకేసారి ఇప్పుడు 57,000 55,000 వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక 1,000 నుంచి ఇంకొక ఆల్రెడీ 1,000 తగ్గింది కాబట్టి ఇంకొక 1,000 1,500 తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క వార్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఇంకా డైల్యూట్ అయింది, డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఈ యొక్క వీడియోలో ఈ దీపావళి నాడు ఈ గోల్డ్ ఏ రకంగా ఉండొచ్చు, ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఈ రేట్లోని బట్టి ఫ్యూచర్ రేటు ఒకసారి చూసుకుంటే ఎలా ఉన్నాయనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.